నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి వల్లబ వంశకి కొన్ని రోజుల క్రితం అయితే అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అయితే ఎందుకు జారీ చేశారు అయితే ఈ రోజు మాత్రం తను ప్రజాప్రతినిధుల కోర్టులో అయితే తను హాజరయ్యారు ఇంతకీ తనకి అరెస్ట్ వారెంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ వల్లభనేని వంశీ గారికి కొన్ని రోజుల క్రితం అయితే అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అసలు దాని వెనకాల కథ ఏంటి ఎందుకు తనకి అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సిన అవసరం వచ్చింది అండ్ ఈరోజు తను చట్టం ముందు అంటే కోర్టులో హాజరయ్యారు సో ఈ ఎలా చూడాలి వంశీ ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా మద్దతు ఇస్తున్నారు అండగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడన ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా అత్యంత ప్రీతిపాత్రుడిగా ఆయన ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ అయినా కోర్టులో హాజరు కాకపోయినా ఏమీ కాదు అని అనుకుంటారు అందరూ సహజంగా కానీ ఆయనకు కోర్టు అత్యంత సీరియస్గా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఒక వారం క్రితం ఏ విషయంలో అరెస్ట్ వారెంట్ జారీ చేసిందంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రసాదం పాడు అనేటువంటి ఒక పోలింగ్ బూత్ వద్ద ఆయన ఆయన అనుచరులతోటి కొంతమంది ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అక్కడ హల్చల్ చేశారు కొంత భయానక వాతావరణాన్ని అక్కడ సృష్టించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం దానికి సంబంధించి ఆయనతో పాటు మిగిలినటువంటి సహచరులకు నలుగురు కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఆయన వాస్తవంగా కోర్టుకు హాజరు కావాలి కానీ ఇటీవల వరకు కూడా ఆయన కోర్టుకి హాజరు కావాలి దాంతోటి విజయవాడలో ఉండేటువంటి ప్రజాప్రతినిధుల కోర్టు చాలా సీరియస్ అయింది ఆయన మీద సీరియస్ అయ్యి గత వారం అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేసింది అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేయగానే ఇమీడియట్గా పోలీసులు ఏం చేస్తారు అరెస్ట్ చేయాలి కోర్టు ఆదేశానుసారం వలము వంశని అరెస్ట్ చేయాలి పోలీసులు కానీ ప్రభుత్వం అండలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నీడన ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పంచన ఉన్నారు కాబట్టి వల్ల ఉండే వంశీ పోలీసులు ఆయన జోలికి వెళ్ళలేదు అయినప్పటికీ కోర్టు ఆదేశాన్ని పాటించాలి కాబట్టి కోర్టుకి హాజరయ్యారు వల్ల ఉండే వంశీ హాజరైన సందర్భంగా కొంత ఆయన మళ్ళీ రిలీవ్ పిటిషన్ వేసారు రిలీవ్ పిటిషన్ వేస్తే కోర్టు యాక్సెప్ట్ చేసింది దాంతో కొంత రిలీఫ్ పొందాడు ఆయన తాత్కాలికంగా రిలీఫ్ పొందాడు సాధారణంగా అయితే కనుక ఆయనకి ప్రభుత్వం యొక్క అండగాని నీడ కానీ జగన్మోహన్ రెడ్డి పంచ కానీ లేకపోతే వలమలేని వంశీకి ఎప్పుడో అరెస్ట్ చేసిండేవాళ్ళే అరెస్ట్ చేసిండేవాళ్ళే కోర్టు కూడా ఆల్మోస్ట్ కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేయాలి కానీ ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు ఎవరికైనా సరే ఆడ తప్పు జరిగిందా తప్పు జరగలేదా అసలు ఆ తప్పుకి ఎలాంటి సెక్షన్స్ పెట్టాలి ఇవన్నీ లేకుండా ఎవరి మీదంటే వాళ్ళ మీద సెక్షన్లు రకరకాల సెక్షన్లు పెడుతూ అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తూ అరెస్ట్ చేస్తున్న సందర్భాలు మనం చూసినాం ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేసినటువంటి వాళ్ళల్లో అచ్చమ్నాయుడు ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర ఉన్నాడు దూలిపాల నరేంద్ర ఉన్నారు చింతమనేని ప్రభాకర్ ఉన్నారు జేసీ బ్రదర్స్ ఉన్నారు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు లాస్ట్గా అయ్యన్న పోతాడు కూడా అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేసి ఆయన అరెస్ట్ చేశారు సో ఇలాంటి క్రమంలో ఒక టాప్ మోస్ట్ లీడర్లుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిచయంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లకు కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి సందర్భం ఉంది ఎలాంటి ఆధారాలు లేకుండా ఇప్పటివరకు వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి అంశం మీద షీట్లు కూడా సక్రమంగా దాఖలు చేసినటువంటి పరిస్థితులు కనిపించట్ల కానీ వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు కానీ ఇప్పుడు ఇక్కడ వల్లభలేని వంశీకి సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు సాహసం చేయలేకపోయారు అయితే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈయన న్యాయబద్ధంగానే ఆ అరెస్ట్ వారెంట్ని తీసుకొని కోర్టు నుంచి వచ్చిన అరెస్ట్ వారెంట్ కట్టుబడి ఆయన వెళ్ళి కోర్టులో హాజరయ్యారు రిలీవ్ పిటిషన్ వేశారు దానికి యాక్సెప్ట్ చేసింది కోర్టు ఇంతవరకు న్యాయబద్ధంగా జరిగింది అయితే ఇక్కడ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కోర్టు సీరియస్ చాలా సీరియస్గా రియాక్ట్ అయింది కాబట్టి తప్పకుండా ఆయన హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది లేదంటే గత కొన్నేళ్లుగా ఆయన హాజరు కాలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు హైకోర్టుకే హాజరు కాలేదు సాధారణంగా అయితే ఇలాంటి కేసులు పెండింగ్లో ఉంటే ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పడినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ లీడర్లు టార్గెట్లో ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వాళ్ళ మీద ఇలాంటివన్నీ బయటకు తీసి వాటికి అరెస్ట్ వారెంట్ వేస్ చేసుకుని అరెస్ట్ చేసిన వాళ్ళే కానీ ఈ అరెస్ట్ నుంచి కొంత రిలీఫ్ పొందాడు వల్లభుడేని వంశీ ఇది న్యాయస్థానాల్లో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో విభ జరుగుతున్నటువంటి పరిణామం దీనంతా పక్కన పెడితే అసలు ఆయన రాజకీయ ప్రయాణం మీద ఇటీవల కాలంలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది అందుకే ఆయన కోర్టుకి హాజరు కాకుండా ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడిందా అంటే తాడేపల్లి ప్యాలెస్కి తాళేపల్లి పాలెస్ అండలేదు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలను ప్రకారం ఈయన కోర్టుకు వెళ్ళి రిలీవ్ పిటిషన్ వేశారా లేదంటే అరెస్ట్ వారెంట్ అసలు పట్టుచుకునేటువంటి అవకాశం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే చాలా వరకు పక్కన పెట్టేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు పోలీసులు కాబట్టి పోలీసులు కూడా కొంత చాలామంది వాళ్ళు చెప్తున్నట్టు వింటున్నారు కాబట్టి పోలీసులు అరెస్ట్ వారెంట్ అన్నా పోలీసులు అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అసలు లెక్కలేనితనం చాలా మందికి ఉంది అందరికీ చెప్పలేం కానీ లెక్కలేని తనం ఉంది అలాగే పోలీసులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకి దాసోహం అంటూ ఉన్నారు చాలా మంది కూడా అందరినీ కూడా అల్లేవు పోలీసులు కూడా ఇవాళ్ళకు కూడా పోలీసులు నిక్కచ్చిగా నిజాయితీగా విధుల్ని చట్టబద్ధంగా నిర్వహించేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ చెప్తే అది వింటూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అలర్ట్గా ఉండాలి కానీ వంశీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు అలర్ట్గా లే లేకుండా ఉదాసీనంగా వ్యవహరించారు కోర్టు పట్ల కూడా దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క అండ ఉంది అని చెప్పి కానీ ఇప్పుడు మారినటువంటి సీన్ ఏంటంటే ఆయనకి గన్నవరం నుంచి టికెట్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ప్లస్ తాడేపల్లి హౌస్కి వెళ్ళినప్పుడు ఆయనకి గ్రాఫ్ చూపించారు గ్రాఫ్ చూపించినప్పుడు ఆయన గ్రాఫ్ బాగలేదు కాబట్టి ఆయన ప్లేస్లో వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చేటువంటి ఆలోచన తాడేపల్లి ప్యాలెస్ చేస్తుంది అనేటువంటిది వినిపిస్తుంది గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పక్కన పెట్టేశారు అనేది పోలీసులకు అర్థమైపోయింది దాంతో పోలీసులు ఎప్పుడైనా వచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి న్యాయస్థానం ఏదైతే చెప్పిందో దానికి కట్టుబడి ఆయన హాజరు అయ్యారనేది ఒక వాదన వినిపిస్తుంది సో ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో అసలు అసలు వల్లవిని వంశీకి ప్రాతినిధ్యం ఉంటుందా ఉండదా డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనేగా ఉన్నారు అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం సో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయలేదు ప్లస్ ఆయన రాజీనామా చేసినా గానీ అది ఎమ్మెల్యేగా అయితే కొనసాగుతూ ఉన్నారు సో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కాబట్టి ఆయన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనాలి ఈ నిబేదనల ప్రకారం మార్గదర్శకాల ప్రకారం కానీ ఆయన ఏమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సో ఆయన మీద అనర్హత పెట్టి వేస్తారా ఇప్పుడున్నటువంటి స్పీకర్ అంటే అది చేయట్లేదు కానీ ఎప్పుడో రాజీనామా చేసినటువంటి గంటా శ్రీనివాసరావు మీద మాత్రం అనర్హత వేటి వేసి కెమెన్సీ సీతారామ స్పీకర్ హోదాలో తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించారు కానీ ఇక్కడ మాత్రం వంశీ విషయంలో మాత్రం అలాంటి ప్రయోగాలు చేయట్లేదు సో అంటే ఇక్కడే అర్థం అవుతుంది ప్రభుత్వం యొక్క అండ ఉంటే ఏ విధంగా ఉంటుంది అండ లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది అందుకే ఈయన ధైర్యంగా అరెస్ట్ వారింటి ఉన్నప్పటికి కూడా ఇప్పటివరకు కూడా న్యాయస్థానాలను కూడా లెక్క పెట్టకుండా తిరుగుతూ వచ్చారు బట్ ఇప్పుడు సీన్ మారిపోయింది జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా సీన్ మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు విధులైనటువంటి పరిస్థితులు ఈయన కోర్టు హాజరయ్యారు అనేటువంటిది ఒకటి ఉంది సో రాబోయేటువంటి రోజుల్లో గన్నవరం నుంచి టికెట్ లేదంటానికి కూడా ఇదొక ఇదొక ఈవెంట్ని ఇదొక సంఘటనని ఈ ఎపిసోడ్ని ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు అంటే గ్రాఫ్ పడిపోయింది కాబట్టి గ్రాఫ్ పడిపోతే ఎలా ఉంటుంది గ్రాఫ్ బాగున్నప్పుడే ఎవరైనా ఆదరిస్తారు గ్రాఫ్ పడిపోయిందంటే ఎవరు ఆదరించరు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఇలాంటి దృష్టాంతాలన్నీ కూడా కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా అటు వల్ల ఉండే వంశం మీద కానీ లేదంటే నాని మీద కానీ అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి సంక్రాంతి సందర్భంగా క్యాష్ నోస్ ఆడించడం కానీ ఆ తర్వాత వాళ్ళు వాళ్ళకు సంబంధించిన చైన్ లింక్ స్కీమ్ ఒకటి పెట్టి రియల్ ఎస్టేట్లో ఆయన వాళ్ళు ఏదో కొంతమందిని మోసం చేశారని చెప్పి కొంతమంది కంప్లైంట్ చేయడం కానీ తర్వాత వాళ్ళు ఉపయోగించినటువంటి అసభ్య పదజాలం పరుష పదజాలం ఏదైతే ఉందో అది ప్రజల్లో వాళ్ళని పలసన చేసింది అని చెప్పి సర్వేలు చెబుతున్నాయి సో అది ఆ సర్వేలను జగన్మోహన్ రెడ్డి చూపించారు అది చూపించి రాబోయేటువంటి ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు దూరంగా ఉండాలి అనేటువంటి సంకేతాలు ఇచ్చినటువంటి క్రమంలో వాళ్ళు అంటీము ఉంటున్నట్టు ఉంటున్నారు ప్రస్తుతానికి అయితే సో వల్ల వంశ అయితే గత కొన్ని రోజుల నుంచి అసలు టచ్లోనే లేడు అని చెప్పి చెప్తూ ఉన్నారు నాలుగు రోజుల క్రితం ఇద్దరు కొడాలి అలాగే వల్లభని ఇద్దరు కలిశారు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఇంకో టాక్ ఉంది సో కలిసినప్పుడు ఏం చెప్పారు అనేది వీళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి వీళ్ళ యొక్క నడవడికను బట్టి ఇప్పుడు వాళ్ళ యొక్క వాయిస్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు ఎందుకనంటే గతంలో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏ విధంగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు పరుషపదజాలం కానీ అసభ పదజాలం కానీ అందరికీ తెలిసినటువంటి విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు భువనేశ్వరికి సంబంధించినటువంటి శీలాన్ని కూడా సింగిస్తూ మాట్లాడినటువంటి అవును అంటే ఫస్ట్ మాట్లాడిందే ఈ నేత అంటే ఇట్లా ఇలాంటి ఇలాంటి మాటలు మాట్లాడింది తెరదీసిందే వల్ల వంశీ గారు ఈ రోజు తన పరిస్థితి అప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది ఈ రోజు తన పరిస్థితి ఎలా ఉందో చూసుకుంటే మీరు చెప్పినట్టు గ్రాఫ్ పడిపోతుంటే తనది అర్థమైపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇక్కడ దీని ఇప్పుడైతే కోర్టులు అయితే హాజరయ్యారు ఒకవేళ ప్రభుత్వం మారితే ఇప్పుడైతే రిలీవ్ దొరికింది ప్రభుత్వం మారిన తర్వాత ఒకవేళ మారితే పరిస్థితి అయింది అసలు అంటే ఇదేమో తను ఇంకా టీడీపీ ఎమ్మెల్యే గానే కొనసాగు అంటే వచ్చారు టీడీపీ ఎమ్మెల్యేగా వైసీపీలోకి వచ్చారు ఆ వైసీపీలో కొనసాగుతున్నారు కానీ అక్కడ ఇప్పుడు ఏమో ఆస్కారం లేదు తనకి ప్లేస్ ఎట్లా లేదు సో ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉండబోతుంది ముందు సో ఇప్పుడు రెండు చోట్ల అవకాశం ఉండే ఒక ఛాన్స్ లేదు ఎందుకంటే అటు వైసీపీ గ్రాప్ బాగాలేదు అంటే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ తిరిగి రాలేరు ఒకవేళ ఆయన వస్తా ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ ఆయనకి అవకాశం ఇవ్వదు ఇచ్చేటువంటి ఆ గీతను దాటి వెళ్ళిపోయారు ఆ లక్ష్మణ్ రేఖ అనేది ఒకటి ఉంటుంది ఆ లక్ష్మణ్ రేఖని దాటి ఆయన ఆ పరిధిని దాటి చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు కుటుంబం మీద విమర్శలు చేశారు కాబట్టి డోర్స్ శాశ్వతంగా క్లోజ్ అయిపోయినాయి ఆయనకి తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆయనకి ఆప్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి ఏమి ఇస్తే అది తీసుకొని కాముగుండాల్సిందే రాబోయేటువంటి ఒకవేళ ప్రభుత్వం తరఫున ఒకవేళ వాళ్ళకి ప్రతిపక్షంగా ఉన్నా కానీ కొంతమంది ఎమ్మెల్యేలు గెలిసే అవకాశం ఉంది కాబట్టి అధికారులకు వచ్చినా రాకపోయినా ఎమ్మెల్సీగా ఎన్నికొన్నటువంటి అవకాశం ఉంది లేదంటే రాజ్యసభకి వెళ్లేటువంటి అవకాశం ఉంది ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి లేదంటే నామినేటెడ్ పదవి ఏదో ఇస్తామని చెప్పి సద్ది చెప్పి ఉండొచ్చు అంశం మొత్తం ఏంటంటే ఆయన చీటీ అయితే చినిగిపోయిందని చెప్పి తెలుస్తుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ కోర్టులో ఆయన గత నాలుగు ఐదు నాలుగున్నర ఏళ్ళగా హాజరు కాకుండా తప్పించుకొని తిరిగినటువంటి ఆయన ఇవాళ హాజరు కావడం అనేది ప్రభుత్వం నుంచి కూడా ఆయనకు అండలేదు అని చెప్పి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు మచ్